బాస్ 2 స్టార్ట్ అయ్యి 3 వారాలు పూర్తయింది. అంతకంతకు ఈ షోపై మరింత ఆసక్తి పెరుగుతూ వస్తుంది. మొదట్లో ఈ షో కాస్త వెనుకబడినా తరువాత మంచి క్రేజ్ని సొంతం చేసుకుంది. ఇకపోతే 3వ వారంలో ఈ షోలో ఏం జరిగిందో తెలుసుకుందామా? ముందుగా 21వ రోజున హౌస్కి కొత్త కెప్టెన్ని ఎంచుకునే బాధ్యతను హౌస్మేట్స్కి అప్పగించారు బిగ్ బాస్. దీనిలో భాగంగా స్టోర్ రూమ్లో ఉన్న ఫైలుని గీతామాధురి తీసుకొచ్చి వివరించి చదివి హౌస్మేట్స్కి వినిపించింది. ఇందులో కెప్టెన్ని ఎన్నుకునే ప్రక్రియ గురించి వివరించబడింది. అయితే ఇందులో ఎవరు ఎక్కువ బిర్యానీ తింటారని టాస్క్. ఇంతకుముందే హౌస్లో ఎవరు ఎక్కువగా తింటారని బిగ్ బాస్ అమిత్ని అడగగా, గణేష్, రోల్ రేడా, కిరీటి ఎక్కువగా తింటుంటారని అమిత్ బిగ్ బాస్కి తెలిపాడు. అయితే వారి ముగ్గురికి పోటీని నిర్ణయించిన బిగ్ బాస్ దీనికి అమిత్ని సంచాలకుడుగా నియమించారు. దీనిలో ఎటువంటి టైం లిమిట్ లేదు. అయితే అమిత్ ముగ్గురికి బిర్యానీని వడ్డించగా అందరూ తినడం స్టార్ట్ చేశారు. గణేష్ కాస్త నెమ్మదిగా తినడం, ఆ తరువాత కిరీటి కాస్త వెనుకబడటంతో అప్పటికే ఎక్కువ తిన్న రోల్ రైడా కెప్టెన్గా ఎన్నికయ్యాడు. అయితే బిగ్ బాస్ ఇంటి సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులందరూ ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారని, ఎవరు నిబంధనలను పాటించడం లేదని బిగ్ బాస్ తెలిపారు. ఇంగ్లీష్లో మాట్లాడడం, మైకులు సరిగ్గా ధరించకపోవడం, ఉదయం వేళ నిద్రించడం వంటివి ఎవరైతే ఎక్కువగా చేస్తున్నారో వాళ్ళకి జైలు శిక్ష తప్పదని బిగ్ బాస్ తెలిపారు. అయితే ఎవరు ఎక్కువగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారో వారిని ఎంపిక చేసే పని కెప్టెన్ రోల్ రేడాకు అప్పగించారు. అయితే వారందరిలో బాబు గోగినేని మరియు తనీష్లు ఎక్కువగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని రోల్ రేడా చెప్పడంతో బాబు గోగినేని మరియు తనీష్లను జైలుకు పంపారు. బాబు గోగినేని ఇంగ్లీష్లో ఎక్కువగా మాట్లాడుతున్నారని మరియు తనీష్ ఎక్కువగా నిద్రపోతున్నాడని రోల్ రేడా తెలిపారు. అయితే వీరిద్దరూ జైలుకి వెళ్ళిపోయిన తర్వాత కుటుంబ సభ్యులంతా వారిద్దరితో కాసేపు ముచ్చటించి ఆ తర్వాత నిద్రించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.